మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఏకాతి శ్రేష్టమైన నామంలో ఎంతో ఆసక్తితో ఈ మా కార్యక్రమాలు వీక్షించే మీలో ప్రతి వారికి యానం క్రీస్తు సంఘం నుండి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినము దేవుని వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం క్షమించబడేటువంటి పాపము క్షమించబడని పాపం అంటే క్షమాపణ లేని పాపం అది మానవ జీవితం విషయంలో అత్యంత భయంకరమైంది ప్రమాదకరమైనది బైబిల్ గ్రంథం మనకి ఈ ప్రకారంగా తెలియజేస్తూ ఉంది ఒక వ్యక్తి పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపం ఏదైతే ఉందో ఇది క్షమించబడనిది అనడంతే మనుష్య కుమారునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేసినా క్షమించబడతాయేమో కానీ పరిశుద్ధాత్మను వ్యతిరేకంగాను పాపం చేస్తే క్షమించబడవన్నాడు మత్తై స్వార్థ పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన ఈ ప్రకారంగా మనకు రాయబడింది మత్తయ్య స్వార్థ పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో మనం చూస్తూ ఉన్నప్పుడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుష్యులు చేయు ప్రతీ పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మవిష్యమైన దోషణకు క్షమాపణ లేదు ఆత్మవిష్యమైన దోషణకు క్షమాపణ లేదు పరిశుద్ధాత్మను మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను మందైనను రాబో యుగమందైనను లేదు అన్నాడవాడు పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా పాపం చేసేటువంటి వానికి పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడేటువంటి వానికి పరిశుద్ధాత్మునికి విరోధంగా మాట్లాడడం అంటే ఏంటి క్షమించరానటువంటి ఈ పాపం ఏంటి అసలు ఇది దీని గురించి బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తూ ఉందో అది మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం మతై వార్త పన్నెండో అధ్యాయంలోనే ఇక్కడ మనం సందర్భాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా మనం చూసినప్పుడు పన్నెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి అప్పుడు దెయ్యము పట్టిన గు్రుడ్డివాడును మోగవాడినైన ఒకడు ఆయన యొక్క తేపడి యేసు దగ్గరికి తేపడ్డారు ఆయన వాడిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడుతూ శక్తి చూపు చూపును గలవాడు ఆయన మోగవాడు మాట్లాడుతున్నాడు శక్తి చూపు వాడయ్యాడు అందుకు ప్రజలు విస్మయం ఉంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి ప్రవ్వన యేసుక్రీస్తు వారు అక్కడ చేసినటువంటి స్వస్థతను బట్టి ప్రజల్లో ఉన్నటువంటి సందేహం ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొని చుండిరి అయితే వెంటనే ప్రతిపక్షం వారు పరిసయులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బేల్జుబూలు వలననే దయ్యమును వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకరి వలన కాదు అనిరి వెళ్ళగొడుతున్నదే అద్భుతాలు చేస్తున్నదే స్వస్థతలు చేస్తున్నదే దెయ్యములకు అధిపతి అయినటువంటి బేల్జబూలు వలన బేల్జూలు అపవాది వలన సాతాను వలన ఇతడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాడే కానీ దావిదు కుమ్మరుడని కాదు ఆ సందర్భం సందర్భం ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అస్వస్థత కలిగినటువంటి ప్రజలు ఆయన దగ్గరికి తేబడినప్పుడు ఆయన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు స్వస్థతలు చేశాడు అద్భుతాలు చేశాడు మహత్కార్యాలు చేస్తా ఉన్నాడు ఇది చూస్తూ దీన్ని అపార్థం చేసుకున్నటువంటి పరిచయులు ఇది బయల్జబ్బులు వలన చేస్తున్నాడే శాతాన్ని వలన ఈ కార్యక్రమం చేస్తున్నాడే కానీ మరొకటి కాదు అన్నారు ఆయన వారి తలంపులు అరిగి వారితో తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడినట్టయితీ రాజ్యం ఎలాగో నిలుచును చక్కటి హేతు తీసుకొచ్చాడు ప్రభు నేను బేల్జి పూలు వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడలా మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులయ్యిందురు దయ్యములకు అధిపతి అయిన బెయల్ వలన దయ్యాలను వెళ్ళగొడితే తన రాజ్యాన్ని తానే కూల్చుకుంటాడా బయల్జుబులు కాబట్టి దయ్యాన్ని వెళ్ళగొట్టేది బయలు కాదు దయ్యముల అధిపతి కాదు ఇది దేవుని వలనే సాధ్యం ఇది ప్రభు ఏసు ద్వారానే సాధ్యం అయితే వారి మాటల్లో వారి ఆలోచనను గుర్తించినటువంటి ప్రభు దాన్ని స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది కాబట్టి వారే మీకు తీర్పలయిందరు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చిన్నది దేని నేను దేవుని యొక్క ఆత్మ వలన దయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన ఎడలా వాని ఇల్లు దోచుకును నా పక్షమును ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చనివాడు చదరగొట్టివాడు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుష్యులు చేయి ప్రతీ పాపమును దోషనయు వారికి క్షమింపబడును గాని మనుషులు చేసే ప్రతి పాపం ప్రతి దోషణ వారికి క్షమింపబడిను కానీ ఆత్మవిష్యమైన దోషణకు క్షమాపణ లేదు దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే మీరు ఏమని దూషిస్తున్నారో బయల్జబూలు వలన దయ్యముల అధిపతి అయినటువంటి బయల్జబూలు వలన తప్ప ఇతను మరొక కారణం చేత దయ్యాలను వెళ్ళగొట్టలేదు కాబట్టి బయలు జిబ్బులు వల్ల నువ్వు వెళ్ళగొడుతున్నావు దోషం చేస్తున్నారు పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని ఆత్మకి వ్యతిరేకంగా దూషిస్తూ ఉన్నారు దేవుని ఆత్మ వల్ల దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను అని అంటే లేదు లేదు నువ్వు బయల్ జిబులు వలన దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు కాబట్టి ఇలాంటి పాపానికి క్షమాపణ ఉందా అంటే ఆత్మవిష్యమైన దోషణకు పాప క్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాపక్షమాపణ కలదు పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగ మందునను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని చెప్పడంత ఈ యోగమందు మందు లేదు క్షమాపణ రాబో యుగ మందు లేదు కాబట్టి దేవుని ఆత్మ వలన దయ్యాన్ని వెళ్ళగొడతా ఉంటే వీరు దానికి వ్యతిరేకంగా దేవుని ఆత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా బయల్ జబులు వలనే దయ్యాలను వెళ్ళగొడుతున్నావు దీనికి క్షమాపణ ఉందా అంటే దీనికి క్షమాపణ లేదు కాబట్టి మర్చిపోవద్దు పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడేవానికి కానీ పరిశుద్ధాత్మునికి పరిశుద్ధాత్మని దూషించేవానికి కానీ పాప క్షమాపణ లేదు అనేది వాస్తవాన్ని మనం గుర్తించాలి అదే ప్రకారంగా పరిశుద్ధాత్మనకి వ్యతిరేకంగా చేసేటువంటి పాపం అంటే ఎలా ఉంటుంది అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు ఉంది అననీయ సపెరా అనేటువంటి వారు వారు ఏకమై పొలం అమ్మారు వారికి పొలం ఉంది పొలం అమ్మారు అయితే వాళ్ళ పరిస్థితిని మనం గుర్తించినప్పుడు వారిద్దరూ కూడా అననీయ సపెరా భార్య భర్తలు కూడా పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పాపం చేయడానికి తీర్మానం చేసుకున్నారు వారి నువ్వు కాబట్టి అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల్లో మనం చూసినప్పుడు అని ఒక మనుషుడు తన భార్య అని సప్పేరాతో ఏకమై పొలం అమ్మాను భార్య ఎరుకనేవాడు వెళ్ళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదములు యుద్ధ పెట్టాను పొలమమ్మాడు ఏక అభిప్రాయంతో భర్తలు ఉన్నారు అందులో కొంత తీసుకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టడప్పుడు పేతురాననీయ్య నీవు భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను సాతాను అపవాది వల్ల తమ హృదయాల్లో ప్రేరేపింపబడిన పరిశుద్ధాత్మను సైతము మోసపుచ్చుటకు సాహసం చేసి నిర్ణయం తీసుకున్నవారు కాబట్టి వారి పాపం క్షమించబడిందా అంటే క్షమించబడని పాపం పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది క్షమింపబడని పాపము అరణయ్య సఫ్యరాలు చేసి జరిగింది అదే అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము మూడో వచ్చినలో అప్పుడు పేతురు అరణయ్య నీ భూమి వినలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు శాతాను ఎందుకు నీ హృదయముని ప్రేరేపించను అది నీ యుద్ధం ఉన్నప్పుడు నీదే కదా అమ్మిని పెంపటది వశమే ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు హృదయంలో ఉద్దేశించబడింది ఏంటి అంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయం హృదయంలో హృదయాంతరంగాలు అతను తీసుకున్న నిర్ణయం నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధపడుతామని వాణ్ణి చెప్పాను అరణీయ మాటలు వినుచునే పడి ప్రాణ విడువుగా విని వారందరికీ మిగులు భయం కలిగింది పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా చేసిన పాపాను క్షమాపణ లేదు అదే ప్రకారంగా ఐదో అధ్యయంలోనే తొమ్మిదవం మనం చూసినప్పుడు అందుకు పేతురు సప్యరతో ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకీపించుతురి దేవుని ఆత్మనే పరిశుద్ధాత్మనే శోధించటానికి వ్యతిరేకించటానికి మోసపచ్చటానికి వారిరువురు ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయము క్షమింపబడరాని నిర్ణయం క్షమాపణ లేదు దానికి అరణ్యాకి క్షమాపణ లేదు సపెరాకి లేదు అది విన్నవారందరికీ సంఘానికి అంతటి మిగుల భయము కలిగేను అన్నాడు కాబట్టి మర్చిపోవద్దు దేవుని ఆత్మ వలన దయ్యాన్ని వెలగొడతా ఉంటే దయ్యముల అధిపతి అయినటువంటి బయల్జుబులు వలన ఈ కార్యం చేశారన్నారు ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు దూషిస్తున్నావు పరిశుద్ధాత్మని ఆత్మకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు పరిశుద్ధాత్మనికు వ్యతిరేకంగా అప్పుడు క్షమాపణ ఉందా అంటే క్షమాపణ లేదన్నాడు ప్రభు నా పక్షంను ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు కాబట్టి ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది పరిశుద్ధాత్మనుకు వ్యతిరేకంగా చేసేటువంటి దానికి క్షమాపణ లేదు ఈ యుగం మందు మాత్రం రాబో యుగంలో కూడా క్షమాపణ లేదు అని చెప్పడం జరిగింది అదే ప్రకారంగా పేతుడు రాసినటువంటి రెండో పత్రిక అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు మీరు చూస్తే పేతుడు రాసినటువంటి రెండో పత్రిక అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ మీకు బోధించున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి రాయబడినటువంటి సంగతులు లేఖనాల్లో ఉండేటువంటి సంగతులు ఏమైతే ఉన్నాయో వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అని చెప్పాడు తమ స్వకీయ నాశనానికి క్షమాపణ లేదా మీదట అంటే లేఖనములకు విరోధంగా నువ్వు చేసేటువంటి మీద అయితే ఉందో రాయబడినటువంటి సంగతులకు వ్యతిరేకంగా నువ్వు చేసేటువంటి పాపం రాయబడిన దాన్ని ఏ ఉద్దేశంతో రాశాడో దాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలో అలా కాకుండా లేఖనాలను అపార్థం చేసుకుంటే అది తన స్వకీయ నాశనానికే అపార్థం చేసుకుంటా ఉన్నాడు దీనికి క్షమాపణ ఉందా అంటే దీనికి క్షమాపణ లేదని మాట స్వకీయ నాశనమే వారి అంతం లేఖనములను అర్థం చేసుకోవడంలో విఫలమైతే పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేసుకుంటే లేఖనమునకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటే అది క్షమింపబడరాని నేరం ఆ పాపానికే ఇక మీదట క్షమాపణ లేదు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగా అధ్యాయము ఆరు వచనంలో మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది అపోస్త్రుడైన పౌలు కొరిందులకు రాసిన మొదటి పత్రిక నాలుగా అధ్యాయము ఆరో వచనంలో సహోదరులారా మీరు మమ్ముని చూచి లేఖనముల ఎందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని గ్రంథం దగ్గరికి వచ్చేటువంటి నీవు గ్రంథాన్ని పఠిస్తూ ఉన్న నీవు గ్రంథంలో ఉన్నటువంటి సంగతుల్ని వివరించుటకు పూనుకున్నటువంటి నీవు ఉపదేశం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి నీవు స్వార్త ప్రకటించుటకు వేగురు పడుతూ ఉన్నటువంటి నీవు గుర్తించాల్సిన మొదటి పని ఏంటంటే లేఖనములు ఎందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని వ్రాయబడిన సంగతులు అతిక్రమించకూడదు ఎందుకు అని అంటే ఎందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమిస్తున్నావంటే పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగాను పాపం చేస్తున్నావు లేఖనములోని సంగతులు ఏమైతే ఉన్నా అనేక సార్లు గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి అని అంటే లేఖనం ఈ విధంగా చెప్తూ ఉంది లేఖన ఈ ప్రకారంగా మాట్లాడింది లేఖనములో రాయబడిన దాని ప్రకారం నెరవేరుతూ ఉంది అన్నమాట అనమాట కాబట్టి లేఖనాలు మనుషుల యొక్క ఇచ్చ నుండి పుట్టింది కాదు ఒకడు ఊహించటం వలన కలిగినవి కాదు లేఖనాలు పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ వల్ల లేఖనాలు మనకే అనుగ్రహించబడ్డాయి పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక రెండో పేతుడు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము పేతుడు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనకి ఈ ప్రకారంగా రాయబడింది పేతుడు రాసినటువంటి రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాల్లో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వాళ్ళను ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు ఊహించి చెప్పేది కాదు ఊహించి రాసిన గ్రంథం కాదు లేఖనాల్లో ఉన్నటువంటి సంగతులు ఊహను బట్టి వచ్చినాయి కాదు మరి అవి ఎలా వచ్చినాయి అన్నప్పటికీ ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి మనుషులు పరిశుద్ధాత్మని వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలుకుతూ ఉంటే రాయబడ్డాయి బైబిల్ గ్రంథము సుమారు పదహారు వందల సంవత్సరాల కాలంలో నలభై మంది ప్రవక్తల చేత దేవుడు అనుగ్రహించిన గ్రంథం అందరూ ఒకే వృత్తి సంబంధించిన వారు కాదు అందరూ ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కాదు అందరూ సమాన వయస్కులు కాదు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ వల్ల రాయబడింది రాయబడిన సంగతులను అపార్థం చేసుకుంటే నాశనమవుతో రాయబడిన సంగతులను అతిక్రమిస్తూ ఉంటే దానికి నీకు క్షమాపణ లేదు కాబట్టి మొదట ఒకటి ఏం గ్రహించాలంటే లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులు అతిక్రమించకూడదు ఎక్స్ట్రాలకు అనమాట గ్రంథం ఏం చెప్తే అదే సంగతి నమ్మాలి దేవుడు ఏదో ఉపదేశిస్తే ఉపదేశించిన వాటినే మనం నమ్మాలి దేవుడు పరిశుద్ధాత్మం ద్వారా అపోస్తుల ద్వారా దేనైతే గ్రంథస్థం చేయించాడో గ్రంథస్థం చేయబడినటువంటి సంగతులు ఎందుకు దృష్టి పెట్టాలి కానీ ఇచ్చిన బట్టి నీ ఇచ్చిన బట్టి నీ ఇష్ట ప్రకారంగా అనుకున్న దాన్ని నువ్వు ఊహించిన దాన్ని నీ తలంపులో పుట్టిన దాన్ని లేకపోతే రాయబడిన దాన్ని అపార్థం చేసుకుంటే పరిశుద్ధాత్మక వ్యతిరేకంగాను పాపం చేస్తున్నామనేటువంటి పరిస్థితి నువ్వు గుర్తించు లేఖనాల్లో మనం గుర్తిస్తూ ఉన్నప్పుడు నిత్యజీవం లేఖనాల్లోనే ఉందన్నమాట అనమాట వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదవ మనం చూసినప్పుడు యాహాన్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది యాహాన్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో ఆయన ఎవరిని పంపినో ఆయన మీరు నమ్మలేదు కనుక మీరు ఆయన వాక్యం ఎందు నిలిచి ఉండలేదు లేఖనములు ఎందు మీకు నిత్య జీవము గలదని లేఖనములు ఎందే మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గురించి సాక్ష్యమించు లేఖనాలే ప్రభువును గురించి ఇచ్చాయి కాబట్టి పైకి వెళ్ళినప్పటికీ ముప్పై ఆరో వచ్చినలో అయితే ఆహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు ఏమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించున్న ఆ క్రియలే నన్ను పంపి ఉన్నాను తండ్రి నన్ను పంపిణాన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఉన్నాయి కాబట్టి ఆహాను సాక్ష్యం ఇచ్చాడు ప్రభు గూర్చి కంటే ఎక్కువైన సాక్ష్యం నాకు ఉంది ఏంటి కంటే ఎక్కువైన సాక్ష్యం ఒకటే తండ్రి నాకు ఇచ్చిన క్రియలు నేను చేశాను ఆ క్రియలు నన్ను గుర్చి సాక్ష్యమిస్తాయి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం ఇది స్వయాన నన్ను పంపినటువంటి నా తండ్రి నన్ను సాక్ష్యం సాక్ష్యమిస్తాడు మీరు ఏ కాలమందైనానో ఆయన స్వరం వినలేదు ఆయన స్వరూపమును చూడలేదు ఆయన ఎవని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు యందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు లేఖనాలు పరిశోధించ కారణం ఏంటంటే లేఖనములందు నిత్య జీవము గలదని మీరు వాటిని పరిశోధించున్నారు అవే నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొక్కకు రానల్లరు కాబట్టి ఆహాను సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకు ఉంది రాయబడినటువంటి సంగతులను బట్టి నేను చేస్తూ ఉన్నటువంటి క్రియలను బట్టి తండ్రైన దేవుడు నన్ను పంపినటువంటి కారణాన్ని బట్టి తండ్రి యొక్క దేవుని యొక్క సాక్ష్యము గొప్పదే లేఖనములు లేదు నిత్య జీవం ఉంది లేఖనాలు అతిక్రమించకుండా నువ్వు జీవించేటువంటి జీవితంలో గొప్ప విషయం ఉంది కాబట్టి మర్చిపోవద్దు పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా చేసేటువంటి పాపం పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా చేసేటువంటి పాపం అంటే ప్రవ్ణీయసు దయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు దేవుని ఆత్మ వల్ల వెళ్ళగొడితే నువ్వు బయలు జుగూలు వల్లనే వెళ్ళగొడుతున్నావు అన్నారు పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా చేసే పాపం రెండు అరణీయ సభ్యురాలు పరిశుద్ధాత్మను వ్యతిరేకంగా మాట్లాడడానికి తీర్మానం చేసుకుని ఏక హృదయం కలిగి వారు చేసినటువంటి పాపం ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసిన పాపం దానికి క్షమాపణ లేదు అదే ప్రకారంగా లేఖనములను అపార్థం చేసుకుని లేఖనాలను అతిక్రమించి లేఖనాలను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ లేఖనాలే నిత్య జీవాన్ని లేఖనముల్లోనే నిత్య కాబట్టి లేఖనాల విషయంలో జాగ్రత్త వహించాలని ప్రేమపరంగా మనం చేస్తూ ఉన్నాను మనుష్య కుమారునికి వ్యతిరేకంగా నువ్వు చేసినటువంటి పాపానికైనా క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా చేసేటువంటి పాపానికి ఈ లోకంలో కానీ రాబోయే లోకంలో కానీ అట్టివానికి క్షమాపణ లేదు అనే సత్యాన్ని గుర్తించాలని జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వాక్యానుసారమైనటువంటి జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వాలని మీలో ప్రతివారిని ప్రేమపరంగా కోరుకుంటూ ఎంతటితో సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను మీలో ప్రతివారికి మా హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రమైన దైగలమా తండ్రి ప్రేమగలమ నాయన మాకు అనుగ్రహించినటువంటి గొప్ప కృప కొరకే నీ కృతజ్ఞతలు తండ్రి లేఖనములు ఎందుకు వ్రాసి ఉన్నటువంటి సంగతులు అతిక్రమించకుండా అపార్థం చేసుకోకుండా ఆయన పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికే ఏకాత్మ ఏక మనసు నిర్ణయాలు తీసుకోకుండా తండ్రి దేవుని ఆత్మను మేము గుర్తించి ఆ ప్రకారంగా జీవితాలు కొనసాగించుకోగలిగే కృపను దయచేయండి ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన శాశ్వతమైన నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి అవసరమైన భక్తి అవసరమైనటువంటి ప్రేమ అవసరమైన తీర్మానాలు నిర్ణయాలు మా జీవితాల్లో జరిగించుకోవడానికి కృపను గ్రహించగలరా ఈ ప్రార్థనని ప్రియ కుమారు అయిన అడిగి మా తండ్రి ఆమె மா அட்ரஸ் ப்ரதர் பல்வேல மணிக்குமார் காரி கிரீஸ்துசம் சுபதிரநகர் யானம் பின் நம்பர் ஃபைவ் டபல் த்ரீ நம்பர் நைன் எயிட் ஃபோர் எயிட் நம்பர் ஜீரோ டபல் எயிட் மா இமெயில் அட்ரஸ் யானம் coc at the rate of gmail.com